శుభోదయం. ఆన్లైన్ క్లాసులకి కొన్ని స్వాగతం. పిల్లలు అందరూ బాగున్నారా? మరి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. అలాగే మాస్క్ ధరిస్తూ ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ ఉండండి. ఓకేమ్మా? మరి గత క్లాసులో మనము ఎరణ్ గారు రచించినటువంటి వెన్నెల అనేటువంటి పాఠ్యభాగం గురించి తెలుసుకున్నాం కదా. సూర్యాస్తమయం తర్వాత ప్రకృతిలో ఎలాంటి మార్పులు వస్తాయి, కవిగారు ఆ వచ్చేటువంటి మార్పుల్ని ఎంత రమణీయంగా వర్ణించారో ఆ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు వెన్నెల పాఠంలోని కాశాంశాల గురించి తెలుసుకున్నాం. కాశాంశాలు అంటే ఏమైనా పదజాలము వ్యాకరణాలు భాషాంశాల. ముందుగా పదజాలంలో ఉన్నటువంటి వాటి గురించి తెలుసుకుందాం. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నట్టయితే ఓపెన్ చేసి చూడండి, రాసుకునే చోట రాసుకోండి. ఓకేమ్మా? మరి ఈ పదజాలంలో ముందుగా క్రింది వాక్యాల్లో గీత గీసిన మాటల అర్థాన్ని గ్రహించి వాటిని అర్థవంతంగా సొంత వాక్యాల్లో ఉపయోగించండి. మరి ఇందులో కొన్ని పదాలు ఇచ్చారు, వాక్యాలు ఇచ్చారు. ఆ వాక్యాల్లో కొన్ని పదాల కింద అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేసినటువంటి వాటికి అర్థాలు రాసి మళ్ళీ వాటిని సొంత వాక్యంలో రాయాలన్నమాట. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది. భరతమాత స్మితకాంతి అందరినీ ఆకట్టుకున్నది. స్మితకాంతి అంటే అర్థం ఏంటమ్మా? చిరునవ్వుల వెలుగు. స్మితకాంతి అంటే చిరునవ్వుల వెలుగు. మరి స్మితకాంతి అనేటువంటి దానికి సొంత వాక్యం చూడండి, చంటి పిల్లల స్మితకాంతి అందరికీ హాయినిస్తుంది. చంటి పిల్లల స్మితకాంతి అందరికీ హాయినిస్తుంది. ఓకేమా? నెక్స్ట్ వన్, మేఘం దివి నుండి భూమికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం. మేఘం దివి నుండి భూమికి రాల్చిన చినుకు పూలే ఈ వర్షం. మరి దివి అనే దాన్ని అండర్లైన్ చేశారు. దివి అంటే ఏంటమ్మా అర్థం? ఆకాశం. దివి అంటే ఆకాశం. మరి దీని సొంత వాక్యం చూడండి, భగీరథుడు గంగానదిని దివి నుండి భూమికి దింపిన చక్రవర్తి. భగీరథుడు గంగానదిని దివి నుండి భూమికి దింపిన చక్రవర్తి. ఓకేమా? నెక్స్ట్, కష్టాలు నిగుడమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కష్టాలు నిగుడమై రైతులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మిక్కుటం అనేదాన్ని అండర్లైన్ చేశారు. మిక్కుటం అంటే అర్థం ఏంటమ్మా? అధికం, ఎక్కువ. మిక్కుటం అంటే అధికము, ఎక్కువ. మిక్కుటం సొంత వాక్యం చూడండి, నేడు మన రైతులు మిక్కుటమైన నీటి బాధలకు లోనవుతున్నారు. నేడు మన రైతులు మిక్కుటమైన నీటి బాధలకు లోనవుతున్నారు. నెక్స్ట్, రజనీకర బింబం. రజనీకర బింబం అంటే ఏంటమ్మా? ఓకే, చంద్రబింబం. రజనీకర బింబం రాత్రిని పగలుగా మారుస్తున్నది. చూద్దాం ఇక్కడ రజనీకర బింబం అనేది అండర్లైన్ చేయండి. రజనీకర బింబం అంటే చంద్రబింబం. కొత్త వాక్యం చూడండి, పౌర్ణమి తిథి నాటి రజనీకర బింబం పరిపూర్ణంగా ఆకాశంలో శోభిస్తుంది. పౌర్ణమి తిథి నాటి రజనీకర బింబం పరిపూర్ణంగా అంటే నిండుగా అన్నమాట, ఆకాశంలో శోభిస్తుంది. ఓకేమ్మా? నిఘంటు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి. నిఘంటు సాయంతో క్రింది పదాలకు నానార్థాలు వెతికి రాయండి. నానార్థాలు, అసలు నానార్థాలు అంటే ఏంటమ్మా? ఒక పదానికి వేరువేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు. ఒక పదానికి వేరువేరు అర్థాలను ఇచ్చేటువంటి పదాలని నానార్థాలు అంటారు. మరి చూడండి, మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదాలు, వెళ్ళి. వెళ్ళి అంటే ప్రవాహం, పరంపర. నో చేసుకుంటున్నారమ్మా? వెళ్ళి అంటే ప్రవాహం, తెలుపు, పరంపర. నెక్స్ట్, కుండలి. కుండలి పాము, నెమలి గుండ్రనిది.
పాము నెమలి గుండ్రనిది. నెక్స్ట్ నిట్టబడుచు పొంగు అవమాంసితమగు విజృంభించు. నిట్టబడుచు నరకాలు ఉప్పొంగు రోమాంచితమగు విజృంభించు. ఓకేమా, ఇవి మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది. మన టెక్స్ట్ బుక్లో లేకపోయినా మన పాఠంలో వచ్చి నేను ఇవి కూడా రాశాను, ఇవి కూడా నోట్ చేసుకోండి. ఓకేమా, కాలం, కాలంకి నానార్థాలు సమయం నలుపు చావు. కాలానికి నానార్థాలు సమయం నలుపు చావు. కరము చేయి తొండము. కరము నానార్థాలు చేయి తొండము. నెక్స్ట్ వర్షము, వర్షముకి నానార్థాలు సంవత్సరం వాన మబ్బు. సంవత్సరం వాన మబ్బు. ఓకేమా, ఇవి నానార్థ పదాలు. నానార్థాలు అంటే చెప్తున్నా ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఇచ్చేటువంటి పదాలని నానార్థాలు అని అంటారు. ఓకేమా, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ క్రింది మాటలకు పర్యాయ పదాలు రాయండి. క్రింది మాటలకు పర్యాయ పదాలు రాయండి. పర్యాయ పదాలు అంటే ఏం చేస్తున్నా, ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వేరు వేరు పదాలను పర్యాయ పదాలు అంటారు. ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను పర్యాయ పదాలు అంటారు. ఇంత నానార్థాలు అంటే ఏం చెప్పుకున్నాము, నానార్థాలు అంటే ఏం చెప్పుకున్నామా, ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చేటువంటి పదాలు. పదం ఒకటే కానీ అర్థాలు వేరు. ఇక్కడేంటి, అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు వేరు. ఏమైందా, ఒక పదానికి అదే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను పర్యాయ పదాలు అంటారు. ఓకేమా, పర్యాయ పదాలు చూద్దాం. చాట్పు, చాట్పుకి పర్యాయ పదాలు పోలిక రీతి విధం. చాట్పుకి పోలిక రీతి విధం. నెక్స్ట్ వెళ్ళి, వెళ్ళికి పర్యాయ పదాలు వచ్చేసి ప్రవాహం వెల్లువ స్రోతస్సు. ప్రవాహం వెల్లువ స్రోతస్సు. ఓకేమా, నెక్స్ట్ కైరవం, కైరవానికి వచ్చేసి కలువ కైరవిణి ఉత్పలం కువలయం. కైరవానికి కలువ కైరవిణి ఉత్పలం కువలయం. నెక్స్ట్ కౌపుది, కౌపుది పర్యాయ పదాలు వెన్నెల చంద్రిక జ్యోత్స్న. వెన్నెల చంద్రిక జ్యోత్స్న. నెక్స్ట్ చంద్రుడు, చంద్రుడికి వచ్చేసి పర్యాయ పదాలు సుధాకరుడు రజనీకరుడు జాబిల్లి. సుధాకరుడు రజనీకరుడు జాబిల్లి. నెక్స్ట్ తమస్సు లేదా తమం, దీనికి వచ్చేసి పర్యాయ పదాలు చీకటి అంధకారం తిమిరం ఇరులు. చీకటి అంధకారం తిమిరం ఇరులు. నెక్స్ట్ వృక్షం, వృక్షానికి వచ్చేసి చెట్టు కరువు భూరుఖం. వృక్షానికి వచ్చేసి పర్యాయ పదాలు చెట్టు కరువు భూరుఖం. నెక్స్ట్ పువ్వు, పువ్వుకు వచ్చేసి పర్యాయ పదాలు కుసుమం పుష్పం. పువ్వుకు వచ్చేసి కుసుమం పుష్పం. ఓకే, మనం చేసుకుంటున్నారా? నెక్స్ట్ తారలు, తారలు అంటే నక్షత్రాలు చుక్కలు. తారలకి నక్షత్రాలు చుక్కలు అనేవి పర్యాయ పదాలు. నెక్స్ట్ జలజము, జలజము అంటే పద్మము కమలం. జలజముకి పద్మము కమలం. నెక్స్ట్ దిశ, దిశ పర్యాయ పదాలు దిక్కు కాస్త కాస్త శరణం. నెక్స్ట్ కిరణం, కిరణానికి రశ్మి వెలుగు శిఖ. ఓకేమా, కిరణానికి పర్యాయ పదాలు వచ్చేసి రశ్మి వెలుగు
శిఖా. ఇప్పుడు నెక్స్ట్ క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి. సంధ్య సంధ్య సందే. దిశ దశ. ధర్మము ధమ్మము. రాత్రి రాత్రి. నిశ నిశి. నెక్స్ట్ ఆకాశము ఆకాశము. శయ్య సజ్జ. కీరము దరి. పక్షి పక్కి. పద్యము పద్యము. పర్వం పబ్బం. పుష్పము పువ్వు. ప్రకృతి వికృతి. అలాగే ఇక్కడ క్రింది వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. ఇక్కడ వికృతి పదాలు ఇచ్చాడు, దానికి మనం ప్రకృతి పదాలు రాయాలి. గర్వము గర్వము. జతనము యత్నం. దశ దిశ. చంద్రుడు చంద్రుడు. ఓకేమా? టెక్స్ట్ బుక్లో రాసుకున్నారా? టెక్స్ట్ బుక్లో కానీ నోట్బుక్లో కానీ నోట్ చేసుకోండి. ఓకే పిల్లలు. ఓకే సో మన నెక్స్ట్ మనకి వ్యాకరణ అంశాలు వచ్చేసరికి సవర్ణదేవ సంధి, కుండ సంధి, ఉత్వ సంధికి సంబంధించినటువంటి పదాలు మనకి పాఠంలో ఏవైతే ఉన్నాయో వాటిని విడదీసి వాటికి సూత్రాలు రాయండి అన్నారు కదా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సవర్ణదీర్ఘ సంధి. సవర్ణదీర్ఘ సంధి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుందాం. సవర్ణదీర్ఘ సంధి. సవర్ణదీర్ఘ సంధి సూత్రం గుర్తుందామా? సూత్రం చూద్దాం. ఆ ఈ సవర్ణములైన అచ్చులు అవైతే వాటి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. సవర్ణాచులు పరమైతే వాటికి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. ఆ ఈ ఊరు అనేటువంటి అచ్చులకి సవర్ణములైన, సవర్ణములైన అంటే సమానమైనటువంటి అచ్చులు పరమైతే, ఆ ఈ ఊరు అనేటువంటి అచ్చులకి సవర్ణములైనటువంటి సమానమైనటువంటి అచ్చులు పరమైతే ఏమొస్తుందో ఆ పదాన్ని కలిపినప్పుడు దీర్ఘం అనేది వస్తుంది. ఓకేనా? ఆయి ఊరులకి సమానమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు వాటికి దీర్ఘం అనేది ఏకాదేశంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథ ప్లస్ ఆలయం. గ్రంథ ప్లస్ ఆలయం. గ్రంథ హాలో ఏముందమ్మా? హా హా అప్పుడు ఏం పలుకున్నాం మనం? హా హా. ఇక్కడ ఆలయం ఆలయంలో ఆ. ఈ రెండు కూడా సమానమైనటువంటి అచ్చులో కాదా? సమానమైనటువంటి అచ్చులే కదా. ఆ రెండు కూడా సమానమైనటువంటి అచ్చులు కాబట్టి ఇలా సమానమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు ఏమొస్తుందంట? వాటికి దీర్ఘం అనేది వస్తుంది. అంటే ఈ అచ్చుకు సంబంధించినటువంటి గుర్తు అనేది వస్తుంది. గ్రంథాలయం గ్రంథ ప్లస్ ఆలయం. బాగా ఆగుంది, ఆలయంలో ఆగుంది. రెండు కూడా సమానమైనటువంటి అచ్చులు కాబట్టి ఆ పదాన్ని కలిపినప్పుడు దీర్ఘం వస్తుంది. పదాన్ని రాసినప్పుడు ఎలా వస్తుంది చూడండి. గ్రంథాలయం. అలాగే దేవాలయం. దేవ ప్లస్ ఆలయం. దేవాలయం దేవ ప్లస్
ఆలయం. వాళ్ళమ్మా. నెక్స్ట్ ఆపరం ఏమి నృత్యం వస్తుంది, గీతం వస్తుంది. దేవాలయం. ఓకేనా? ఆ ఈ భూములకు సవర్ణములైన అచ్చుల పద్మైతే వాటికి దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది. మరి ఇప్పుడు మన పాఠభాగంలో సవర్ణదీర్ఘ సంధికి సంబంధించినటువంటి పదాలు ఏమున్నాయో చూద్దాం. ఒకసారి చూడండిమ్మా, రజనీశ్వరుడు పదాన్ని విడదీస్తే రజని ప్లస్ ఈశ్వరుడు. రజని మీలో అక్షరం ఉందమ్మా, మీ న ప్లస్ ఈ కదా. నీ అనేది ఎలా ఏర్పడుతుంది, న ప్లస్ ఈ నీ. కాబట్టి నీలో ఏ అక్షరం ఉంది మనకి, ఈ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ పరపదంలో ఏముంది, ఈ ఉంది. రెండు కూడా సమానమైనటువంటి అక్షరం కాబట్టి ఆ పదాన్ని కలిపినప్పుడు ఏమొస్తుంది మనకి, తీర్థాక్షరం వస్తుంది. పదాన్ని రాస్తే రజనీశ్వరుడు. ఓకేమా, రజనీశ్వరుడు. ఇలాగ ఇంకా ఏమున్నాయి, సముత్సు కాకుండా అనేటువంటి అచ్చుకి ఈ ఊ రూలు కరమైతే
ఏమొస్తాయి అధిష్టానంలో? ఏ ఓ అర్ అకారానికి ఏ ఊరులు పరమైతే క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమగును. చూడండి, ఆ అకారానికి ఆనేటువంటి అచ్చుకి ఈ ఊరులు పరమైతే, ఈ పరమైనప్పుడు ఏమొస్తుంది? ఏ వస్తుంది. ఊపరమైతే ఓ వస్తుంది. ఊపరమైతే అర్ అర్ అనేది వస్తుంది. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏవో అర్లు ఏకాదేశం అవును. ఇది గుణసంధి సూత్రం. మరి మనకి పాఠంలో గుణసంధికి సంబంధించినటువంటి పదాలు ఏమున్నాయో చూద్దాం. దివసాప్లస్ ఇంద్రుడు, దివసాప్లస్ చంద్రకాంత ప్లస్ ఉపలంబులు. చంద్రకాంత తా అనేటువంటి అక్షరంలో మనం ఏ అచ్చు పలుకుతున్నాం? తా అన్నప్పుడు ఆ అని అచ్చు పలుకుతున్నాం. ఇక్కడ సర్పదంలో ఏముంది? ఊ అనేటువంటి అచ్చు ఉంది. అకారానికి ఊ అనేటువంటి అచ్చు పరమైతే ఏమొస్తుంది? ఓ వస్తుంది. అకారానికి ఊ పరమైతే ఓ వస్తుంది. ఈ పదాన్ని మనం ఎలా రాస్తాము? చంద్ర కాంతోపలంబులు, చంద్రకాంతోపలంబులు. వచ్చిందా? అకారానికి రూపరమైనప్పుడు ఓ వస్తుంది. నెక్స్ట్, అలాగే రూపరమైతే అక్కడ వస్తుంది అని చెప్పుకున్నాం కదా. మనకి పాఠంలో లేదు, అయినా దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ ఒకటి చెప్తాను. దేవ ప్లస్ ఋషి, దేవ ప్లస్ ఋషి. దేవ వాళ్ళ యక్షము ఏ అచ్చు ఉందమ్మా? ఆ ప్లస్ ఇక్కడ రు అనే అచ్చు పరమైంది. అకారానికి రూపరమైనప్పుడు ఏమొస్తాము? అర్. అకారానికి రూపరమైనప్పుడు అర్ వస్తుంది. ఇప్పుడు ఈ పదాన్ని మనం రాసినట్లయితే దేవర్షి, దేవర్షి అర్ అనేది పలుకుతున్నాం మనం ఇందులో దేవర్షి. అలాగే మహర్షి, మహా ప్లస్ ఋషి. హాలో ఆగుంది ప్లస్ ఇక్కడ రూపరమైంది. కలిపినప్పుడు ఏమొస్తుంది? అర్. పదాన్ని కలుపుతున్నాం ఒకసారి. మహర్షి అర్ అనేది వచ్చిందా మహర్షిలో? ఓకేలా. మరి సూత్రాన్ని ఒకసారి చూద్దామా. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమును. అనేటువంటి అచ్చు పరమైనప్పుడు ఈ ఊరు అనేటువంటి అక్షరాలకి ఏమొస్తుంది? ఏఓఆర్. ఇక్కడ ఇందులోనే ఉంది సూత్రం, ఒకసారి చూడండి. అకారానికి అనేటువంటి అచ్చుకి ఈ ఊరులు పరమైతే ఏవో అర్లు ఏకాదేశంగా వచ్చును. అంటే అకారానికి ఈ పరమైనప్పుడు ఏ కారం వస్తుంది? అకారానికి రూపరమైతే ఓకారం వస్తుంది. అకారానికి రూపరమైతే అర్ అనేది వస్తుంది. మనకి ఇంతకుముందు క్లాసులో చాలా ఉదాహరణలు నేర్చుకున్నాం. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్యోదయం. పరోపకారం, పరా ప్లస్ ఉపకారం, పరోపకారం.
ఇలాంటివి మనం చాలా నేర్చుకున్నాం. ఓకేమా? ఓకేనా? కొనసాగి. నెక్స్ట్ అమ్మా, ఉత్వసంధి. ఉత్వసంధికి సంబంధించినటువంటి పదాలు మనకి ఏమున్నాయో చూద్దాం. ముందు ఉత్వసంధి సూత్రం. ఉత్వసంధి సూత్రం ఏంటమ్మా? పుట్టునకు అచ్చు కర్మ ఉన్నప్పుడు సంధి నిత్యము. ఏమా? ఉత్తనము అచ్చు కర్మ ఉన్నప్పుడు సంధి నిత్యము. ఓకేనా? నెక్స్ట్, మరి ఈ ఉత్వసంధికి సంబంధించినటువంటి పదాలు మనకి పాఠంలో ఏమున్నాయో చూద్దాం. కరవటం, కరవటంబు ప్లస్ అనం. కరవటంబు, బూ అనేటువంటి దానిలో ఏమొచ్చు కలుగుతున్నాము? బు ప్లస్ బూ కదా, ఏచు కలుగుతున్నాము బూ ప్లస్. ఇక్కడ ఉత్తునకి అచ్చుపరం అయితే సంధి నిత్యము. ఇక్కడ ఊ అనేటువంటి అచ్చునికి ఆ అనేటువంటి అచ్చుపరం అయింది కాబట్టి ఇక్కడ ఇది ఉత్వసంధి. కరవటంబు ప్లస్ అనన్ కరవటంబనన్. ఓకేమా? నెక్స్ట్, అలాగే ఇంకొన్ని పదాలు ఉన్నాయి. ఖండము ప్లస్ అమరే. ఖండము ప్లస్ అమరే. ఖండము ఊళ్ళో ఉంది ప్లస్ ఇక్కడ ఆనే వచ్చింది పదం రాస్తే ఖండం అమరే. ఓకేమా? నెక్స్ట్, దీర్ఘంబు ప్లస్ అయినా. దీర్ఘంబు ప్లస్ అయినా గులో ఏముంది? ఊ అని వచ్చింది ప్లస్ ఇక్కడ అయినా నేర్చుకరమైంది కాబట్టి ఇది విశ్వసంధి. మనం చూసినట్లయితే దీర్ఘం పైన. ఓకేమా? నెక్స్ట్, రేకులుప్పతిల. రేకులు ఉప్పతిల్లని విడదీస్తారా మీరు? ఓకే, రేకులు ప్లస్ ఉప్పతిల్ల. రేకులులో ఏముందమ్మా? ప్లస్ ఉప్పతిల్లంలో పోయినటువంటి మంచిపోతుంది. కాబట్టి ఇది ఉత్వసంధి. అలాగే ప్రియం బెసగగా విడదీస్తారా? ఓకే, ప్రియంబు ప్లస్ ఎసగగా. ప్రియంబు ప్లస్ ఎసగగా బులో అనేటువంటి వచ్చింది ప్లస్ ఇక్కడ ఉకారానికి ఏ అనేటువంటి అచ్చు పరమైంది కాబట్టి ఇది ఉత్వసంధి. ఓకేమా? ఉత్వసంధి ఇంకొకసారి చూద్దామా. ఉత్తునకు అంటే ఊ అనేటువంటి అచ్చునకి ఉత్తునకు ఉకారానికి ఊ అనేటువంటి అచ్చుకి అచ్చు పరమైతే సంధి నిత్యము. ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యము. ఓకేమా? ఊ అనేటువంటి అచ్చుకి ఏ అచ్చుపరమైనా సరే సంధి అనేది జరుగుతుంది, అది ఉత్వసంధి. ఓకేమా? నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్, తిండి పదాలు రెండేసి సంధులను గుర్తించి సూత్రాలు రాయండి. తిండి పదాలను విడదీసి సంధులను గుర్తించి వాటికి సూత్రాలు రాయండి.
ఫస్ట్ ఏంటి అతి అంత పదాన్ని ఎలా వెళ్ళిస్తాం అతి ప్లస్ అంత టీ టీ అన్నప్పుడు మనం వేయించగలుగుతున్నాము ఈ ప్లస్ ఆ అనేటువంటి అంచు ఈకి ఆ అనేటువంటి అంచు పదం ఉంది దాన్ని కలిపినప్పుడు అత్యంత అతి ప్లస్ అంత అత్యంత ఇది యణాదేశ సంధి మరి యణాదేశ సంధి సూత్రం ఏంటి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముట యా వా రా అనేటువంటివి ఆదేశంగా వస్తాయి ఈ ఊరులకు అసవర్ణములైన అసవర్ణములు అంటే ఏంటి సమానము కానటువంటివి అచ్చులు పరమైతే ఈ ఊరులకి ఇవే కాకుండా వేరే అచ్చులు పరమైతే అసవర్ణములైన అంటే వేరే అచ్చులు అన్నమాట పరమైనప్పుడు ఏమవుతుంది యా వా రా అనేటువంటివి వస్తాయి అంటే ఈ పరమైతే యా వస్తుంది ఊ పరమైతే వా వస్తుంది ఊ పరమైనప్పుడు రా అనేవి వస్తాయి ఈ యా వా రా అనేటువంటి వాటిని ఎన్నులు అని అంటారు ఏమంటారమ్మా యావారాలను ఎన్నులు అంటారు ఓకేనా ఇది యణాదేశ సంధి ఇంకోసారి చూద్దాం సూత్రం ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా యావారాలు ఆదేశంగా వస్తాయి మనం ఇందాక సవర్ణీయక సంధిలో ఆ ఈ ఊరులకి సవర్ణములైన అచ్చులు అన్నాం అంటే సమానములైనటువంటి అచ్చులు పరమైతే దీర్ఘం వస్తుంది ఇక్కడ ఏంటి ఈ ఊరులకు అసవర్ణములైన అంటే సమానం కానటువంటి అచ్చులు పరమైతే యా వా రా అనేవి ఆదేశంగా వస్తాయి ఈ వచ్చినప్పుడు యా వస్తుంది ఊ వచ్చినప్పుడు వా ఊ వచ్చినప్పుడు రా అనేవి వస్తాయి ఈ యా వా రాలను ఎన్నులు అని అంటారు ఓకేనా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా ఈ అనే దానికి వేరే అసవర్ణమైన అసవర్ణ కదా వేరే అచ్చు వచ్చింది అవునా ఈకి ఆ అనేటువంటి వేరే అచ్చు బలమైంది కాబట్టి ఆ పదాన్ని కలిపినప్పుడు ఏమొచ్చింది యా అనేది వచ్చింది అత్యంత అతి ప్లస్ అంత అత్యంత నెక్స్ట్ చూడండి అగ్ని ప్లస్ ఉదయం ఈ ఈలో ఏముంది ఈ ప్లస్ ఇక్కడ ఊ అనేది పరమైంది ఇది సమానమైనటువంటి అచ్చా కాదు కదా కాదు కాబట్టి ఇక్కడ ఈ స్థానంలో ఏమొస్తుందని చెప్పుకున్నాం యా వస్తుంది కాబట్టి దీన్ని కలిపినప్పుడు అభ్యుదయం అభి ప్లస్ ఉదయం అభ్యుదయం అలాగే ఇంకో పదం చూద్దాం గురువాజ్ఞ గురువాజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ ఇక్కడ రూలో ఏముందమ్మా ఏ అచ్చు ఉంది రూలో రూ అన్నప్పుడు ఊ అనే అచ్చును పలుకుతున్నాం ఊ ప్లస్ ఇక్కడ ఆజ్ఞలో వచ్చింది ఆ ఇక్కడ సమానమైనటువంటి అచ్చు ఇది కాదు కాబట్టి ఊకి ఆ అనేది సమానమైనటువంటి అచ్చు కాదు కాబట్టి ఊ వచ్చినప్పుడు ఏమొస్తుంది అనుకున్నాం వా అనేది వస్తుంది కదా మీరు రాస్తే ఎట్లా వస్తుంది గురు ఆజ్ఞ గురు ప్లస్ ఆజ్ఞ గురు ఆజ్ఞ ఓకేమా నెక్స్ట్ మాతృ ప్లస్ అంశ త్రూ త్రూలో ఏముంది త్రూ అనేటువంటి అచ్చు ఉంది ఇక్కడ రూ ఆ రెండు సమానమైనటువంటి అచ్చులా కాదు కదా కాబట్టి రూ అనే దానికి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు ఏమొస్తా అనుకున్నాం రా వస్తుంది పదాన్ని కలిపితే మాత్రంశ ఓకేమా ఇది యణాదేశ సంధి ఇంకోసారి సూత్రం చూద్దామా ఈ ఊరులకు ఈ ఊరులకు అసవర్ణములైన సమానం కానటువంటి అచ్చులు పరమగునప్పుడు అచ్చులు పరమైతే క్రమముగా వాటి స్థానాలు ఏమొస్తాయి యా వా రా అనేటువంటివి ఆదేశంగా వస్తాయి యా వా రా అనే అక్షరాలని ఎన్నులు అని అంటాము ఓకేనా ఇది యణాదేశ సంధి
మండాక్లన్స్ ఆముదము, మండాక్లన్స్ ఆముదము. తాను ఏ వచ్చిందమ్మా? ఆ ప్లస్ ఇక్కడ ఆ అని అచ్చు కర్మైంది. ఓకేనా? తా తాలో ఆ అని వచ్చింది, ఇక్కడ ఆ కర్మైంది. కానీ ఇది సమానమైనటువంటి చుట్టమైనప్పటికీ కూడా ఇది సమదీర్ఘ సంధి కాదు. మరి ఏ సంధి ఇది? అత్వ సంధి. అత్వ సంధి లేదా అకాల సంధి. ఓకేమా? మరి ఈ అత్వ సంధి సూత్రం చూద్దామా. అత్వ సంధి సూత్రం ఏంటమ్మా? అత్వ సంధి సూత్రం ఏంటి? అత్తునకు సంధి బహుళము. అత్తునకు సంధి బహుళము. అత్తునకు అంటే ఏంటి? అనేటువంటి అచ్చునికి సంధి బహుళము. ఓకేనా? కాబట్టి ఇది వంటాత్వ సాముదము. వంటాముదము అనేది అత్వ సంధి. నెక్స్ట్ ఏమనేది? ఏమి ప్లస్ అనేది మీలో ఏమొచ్చింది? ఈ ప్లస్ ఇక్కడ ఆ నేర్చు కర్మైంది. ఇది చేసండి సంధి. మరి ఇప్పుడు సంధి సూత్రం ఏంటమ్మా? ఇత్తునకు సంధి వైకల్పికము. ఇత్తునకు సంధి వైకల్పికము అంటే ఒక్కొక్కసారి సంధి చెప్పవచ్చు, జరగకపోవచ్చు అనమాట. ఇత్తునకు అంటే ఈ అనేటువంటి అచ్చునకి సంధి వైకల్పికము. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అభిధంబున. అభిధంబున ఈ పదాన్ని ఎలా విడిస్తాం? ఆ ప్లస్ విధంబున. ఆ ప్లస్ విధంబున. అభిధంబున. మరి ఇదే సంధి గుర్తొచ్చిందా? ఇక సంధి. ఇది ఇక సంధి. మరి ఇక సంధికి మూడు సూత్రాలు ఉన్నాయి కదమ్మా. మూడు సూత్రాలు ఉన్నాయి కదా, గుర్తున్నాయా? సైన్స్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఆ ఈ ఏ. ఆ ఈ ఏలు తికంపులు అనపడు. ఓకేనా? ఆ ఈ ఏలను ఏమంటాము? త్రికములు అంటాము. ఆ ఈ ఏలు త్రికములు. నెక్స్ట్ రెండవది, త్రికము మీది అసంయుక్త హల్లునకు తికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము గౌడంబుగాను. ద్విత్వము బహుళంబుగాను. ఓకేమా? రెండవది, త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానదు. ఓకేనా? నెక్స్ట్ మూడవది కదమ్మా, విరుత్వంబగు హల్లు పరంబగునప్పుడు, విరుత్వమైన హల్లు పరంబగునప్పుడు ఆచికంబగు దీర్ఘంబునకు తస్వంబగు. ఓకేమా?
మూడు సూత్రాలు మనం ఒకసారి చూద్దామా. వాటిని త్రికములు అంటారు. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళముగా నవ్వు. నెక్స్ట్ విరుక్తంబగు హల్లు పరంబగినప్పుడు హాచిదంబగు దీర్ఘంబునకు హ్రస్వంబగు. ఈ మూడు సూత్రాలు కూడా త్రిక్సంధికి సంబంధించింది. మరి ఈ మూడు సూత్రాలను ఉపయోగించి ఆ సంధి ఆ పదం ఎలాగా పడుతుందో ఉభయ పదార్థ ప్రధాన ద్వంద్వ అంటే సమా
సమాసములో రెండు పదాలు కూడా సమర్థవంతంగా ఉన్నట్లయితే దానిని ద్వంద్వ సమాసం అంటాము. సూర్య చంద్రులు, సూర్యుడు చంద్రుడు, తల్లిదండ్రులు తల్లిను తండ్రిను, రామ లక్ష్మణులు రాముడును లక్ష్మణుడును, కూరగాయలు అక్క చెల్లెలు అన్నదమ్ములు, ఇవి ద్వంద్వ పదాలు, ద్వంద్వ సమాసానికి వచ్చేటువంటి పదాలు. మరి రెండు కాకుండా ఇంత అంతకుమించి ఎక్కువైతే బహుపద ద్వంద్వ సమాసం అని అంటాము. అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, రాముడును లక్ష్మణుడు భరతుడును శత్రుఘ్నుడు, ఇక్కడ ఎక్కువ పదాలు ఉన్నాయి కాబట్టి బహుపద ద్వంద్వ సమాసం అని అంటారు. ఓకేమ్మా? సమగ్ర శిక్ష అధికారులకు ధన్యవాదాలు తెలియ